హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం సో బేసిక్గా మనకు సెంట్రల్ టెండెన్సీ అంటే మెయిన్ మీడియం ఇంకా మోడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంట్రల్ టెండెన్సీ అంటే డెఫినేషన్ చూద్దాం సెంట్రల్ టెండెన్సీ రిఫర్స్ టు ద మెషర్ యూస్ టు డిటర్మైన్ ద సెంటర్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా

సో సిమెట్రికల్ అంటే ఏంటంటే లైక్ మన డేటా సెట్లో ఏం అవుట్లైర్స్ ఉండకుండా సో ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే మీరు సో మనకు మొత్తం ఇక్కడ త్రీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్స్ అయితే ఉన్నాయి సో ఆ మూడిట్లలో కూడా మనకు మెయిన్ మీడియం మోడ్ అన్నీ కూడా ఈక్వల్ సో ఇక్కడ ఈ రెడ్ కలర్ గ్రాఫ్కి సో ఈ లైన్ ఏదైతే ఉందో డాటెడ్ లైన్ సో ఇది మెయిన్ మీడియం మోడ్ ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్కి అండ్ ఇంకా ఈ బ్లూ గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికీ కూడా ఈ బ్లూ డాటెడ్ లైన్ మీన్ మీడియం మోడ్ సో నెక్స్ట్ మనం మీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం సో బేసిక్గా మీన్ అంటే ఏంటంటే యావరేజ్ చేయడమ్మా సో మనము ఏదైనా కొన్ని డేటా పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ డేటా పాయింట్స్ యొక్క సమ్ కనుక్కొని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ సో చేసుకుంటే మనకు మీన్ అయితే వస్తుంది సో ఇది మీన్కి ఫార్ములా ఎక్స్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ సో నాకు మొత్తం ఇన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి వన్ వన్ టూ 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 త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సో మనకు మొత్తం టెన్ పాయింట్స్ కాబట్టి నేను టెన్తో డివైడ్ చేసుకున్నా సో ఇక్కడ ఎన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అండ్ పైన న్యూ మనం అన్ని డేటా పాయింట్స్ ఇంకా సమ్ అయితే తీసుకుంటాం సో ఈ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు మీన్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ వచ్చింది సపోజ్ మన డేటా డిస్ట్రిబ్యూషన్లో ఒకవేళ అవుట్లెట్స్ ఉంటే సో అప్పుడు మనకు మీన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం సో మనకు అవుట్లెట్స్ ఉంటే పక్కా మన మీన్ అనేది చేంజ్ అయిపోద్ది లైక్ మన అవుట్లెట్స్ అనేది పాజిటివ్ సైడ్ ఉంటే మనకు మీన్ అనేది చాలా పెరుగుతుంది ఒకళ్ళ అవుట్లెట్స్ అనేది నెగిటివ్ సైడ్ ఉంటే లైక్ మైనస్ ఇన్ఫినిటీ సో ఆ సైడ్ దిక్కుంటే మనకు అవుట్లెట్స్ అనేది చాలా తగ్గిపోద్ది సో ఓవరాల్గా అవుట్లెట్స్ ఎక్కువ తక్కువ ఉన్నా మనకు మీన్ అనేది అయితే ఎఫెక్ట్ అయిపోతుంది సో ఇక్కడ నేను కొన్ని డేటా డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకున్నాం సిక్స్ ఫైవ్ సెవెన్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ మనకు ట్వంటీ సిక్స్ అనేది అవుట్లేయరు సో ఇక్కడ నేను మీన్ కనుక్కుంటున్నా సో మీన్ వితౌట్ లేయర్ సో మనకు మీన్ వితౌట్ అవుట్ అంటే సిక్స్ ఫైవ్ సెవెన్ సో అప్పుడు నేను మీన్ కనుక్కుంటే ఎంత వచ్చింది నాకు సిక్స్ వచ్చింది సపోజ్ ఇక నాకు లేయర్ ట్వంటీ సిక్స్ ఉన్నప్పుడు మనకు మీన్ ఎంత వచ్చింది లెవెన్ వచ్చింది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అవుట్లెట్స్ ఉన్నప్పుడు మీన్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది సో మనకు ఎప్పుడైనా సరే మనకు అవుట్లెట్స్ ఉన్నప్పుడు మనం మీన్ అయితే క్యాలిక్యులేట్ చేయొద్దు సో ఇక్కడ నేను గ్రాఫికల్గా చూపెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం సో ఇదంతా కూడా మన డేటా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇక్కడ ఒక అవుట్లెట్ అయితే ఉంది సో ఈ అవుట్లైర్ వల్ల మన మీన్ అనేది ఇక్కడికి వచ్చింది సో యాక్చువల్గా మన మీన్ ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి మీను సో ఎప్పుడైతే అవుట్లెయర్ ఉందో మన డేటా సెట్లో దానివల్ల మన మీన్ అనేది షిఫ్ట్ అయిపోయింది సో ఇక్కడికైతే వచ్చేసింది సో డ్యూ టు అవుట్లెయర్స్ సో నెక్స్ట్ మనం మీడియన్ అంటే ఏంటో తెలుసుకుందాం

లైక్ ఏంటంటే అవుట్లెస్ ఉన్నప్పుడు మన మీడియన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు సో మనం మీడియన్ ఎలా కనుక్కుంటామంటే లైక్ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అయితే డైరెక్ట్ మన మిడిల్ వాల్యూ మీడియన్ ఒకవేళ ఈవెన్ అయితే మన టూ మిడిల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యావరేజ్ వాల్యూ అన్నట్టు సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే నేను తీసుకోవడానికి ట్రై చేసినా సో ఇది మన డేటా పాయింట్స్ వన్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ టూ త్రీ సో దీనికి మనం మీడియన్ కనుక్కోవాలి సో ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన డేటా పాయింట్స్ అన్నిటిని కూడా నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాను సో ఇక్కడ నేను అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నా సో అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాక నేను ఫస్ట్ దీని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తా అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి లైక్ ఆర్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే డైరెక్ట్ మనం మిడిల్ వాల్యూ చూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మనం టూ మిడిల్ వాల్యూస్ తీసుకొని వాటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో ఇక్కడ మనకు టువెల్వ్ డేటా పాయింట్స్ అయితే ఉన్నాయి సో టువెల్వ్ అనేది ఈవెన్ నెంబర్ సో ఈవెన్ నెంబర్ కాబట్టి మనం టూ మిడిల్ వాల్యూస్ చూస్ చేసుకొని మనం యావరేజ్ అయితే చేసుకుంటాం సో మనకు టూ మిడిల్ వాల్యూస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ సో వీటి యొక్క యావరేజ్ వచ్చేసి మనకు ఫైవ్ సో మన ఈ డేటా పాయింట్స్కి మీడియన్ వచ్చేసి ఫైవ్ సో నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ మెజర్ వచ్చేసి మోడ్ సో ఈ మోడ్ అంటే ఏంటంటే ఏ ఐటెం అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో మన డేటా పాయింట్స్ అన్నింటిలో దాన్ని మనం మోడ్ అని చెప్పేసి అంటాం సో ఇక్కడ మీరు డెఫినేషన్ కూడా చూడవచ్చు ద మోడ్ ఈజ్ సింప్లీ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఐటెం ఇన్ డిస్ట్రిబ్యూషన్ సో ఇది మన డిస్ట్రిబ్యూషన్ వన్ వన్ టూ 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 త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సో ఇక్కడ మనకు టూ అనేది త్రీ టైమ్స్ వచ్చింది సో ఇది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి అంటే టూ ఎక్కువ సార్లు వచ్చింది అంటే టూ ఏమో త్రీ టైమ్స్ త్రీ ఏమో టూ టైమ్స్ ఫోర్ ఏమో వన్ టైమ్ ఫైవ్ టూ టైమ్స్ వన్ టూ టైమ్స్ సో ఎక్కువసార్లు వచ్చింది ఏంటిది టూ సో ఏదైతే ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని మనం మోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం సో మన డేటా సెట్కి టూ అనేది మోడ్ సో ఇక్కడ మనకు ఒకటే ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి దాన్ని మనం యూనిక్ మోడల్ అని చెప్పేసి అంటాం లైక్ మన డిస్ట్రిబ్యూషన్లో టూ మోడ్స్ ఉండొచ్చు త్రీ మోడ్స్ కూడా ఉండొచ్చు సో మనకి ఇక్కడ ఒకటే వచ్చింది కాబట్టి యూనిక్ మోడల్ అని చెప్పేసి అంటాం సో ఇది బేసికల్గా మనకు సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ మెజర్స్ స్టాటిస్టిక్స్లో సో మీకుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్